విద్యుత్ పంచాయతీపై బీజేపీ దూకుడేది ఆందోళన నిరసన జోలికలని భాజపా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొనసాగుతున్న వార్ బీజేపీలో మాత్రం అంత గప్చు బండి సంజయ్ రాజమౌళి తర్వాత నిశ్శబ్ద వాతావరణం కమలనాథ్లో తగ్గిన దూకుడు విద్యుత్ రాజకీయాలు తెలంగాణ పాలిటిక్స్ వీటెక్కిస్తున్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ వరుస నిరసనలు ఆందోళనతో రాజకీయాలు కాకపొట్టిస్తున్నాయి పరస్పరం ఈ రెండు పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి బీఆర్ఎస్ ను కార్నర్ చేసేందుకు కాంగ్రెస్ సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు పిలుపునిచ్చిగా కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ రోడ్డెక్కి ధర్నాలు నిరసనకు దిగుతోంది అయితే ఈ రెండు పార్టీలు దూకుడుగా వెళ్తుంటే భాజపా విద్యుత్ కోతలపై అంతగా ఎందుకు రియాక్ట్ కావడం లేదనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది తెలంగాణ గడ్డపై కాషాయ జెండా పాతాలని చన్నాలుగా బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది ముఖ్యంగా గత మూడేళ్లుగా టీబీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసింది కేసీఆర్ సర్కార్ విధానాలు ఎండగట్టడంలో ఎక్కడ వెనుక తగలేదు బండి సంజయ్ నాయకత్వంలో చెప్పిన ప్రజా సంక్రమ యాత్ర ఆ పార్టీకి ప్రజల్లో గ్రాఫ్ పెంచగలింది నేరెళ్ళ వీణవంక దళితుల గంగళ్ళు గుర్రపోడు భూముల పంచాయతీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారం వంటి అంశాలపై సైతం తెలంగాణ కాషాయం గట్టి పోరాటాలు చేసింది ఈ పార్టీలు ఎన్ని గ్రూపులు ఉన్నప్పటికీ ఒక విధంగా కేసీఆర్ సర్కార్పై కలిసికట్టుగా తెలంగాణ ఏకత్వం పోరాటాలు చేస్తుందనే సంకేతాలు పంపింది అయితే ఇక బండి సంజయ్ నియామకం తర్వాత ఆయన అధ్యక్ష పదవి పోయిన తర్వాత బీజేపీ పార్టీ స్తబ్దుగా ఉంది వాస్తవంగా ఈ కరెంటు పంచాయతీ ఏదైతే ఉందో విద్యుత్ పంచాయతీ పైన క్రెడిట్ అంతా కూడా బీజేపీ కొట్టుకోవాలి వాస్తవంగా దానిపై మాట్లాడే నాదుడే కరువు అయిపోయాడు వాస్తవంగా ఈరోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి పవర్ పాలసీలో భాగంగా మార్పులో భాగంగా ఈరోజు తెలంగాణలో కూడా పవర్ సరిగా వస్తుంది అది ఎక్కడెక్కడ నుంచి వస్తుంది ఏంది అనేది ఒక ఎక్స్పర్ట్స్ తోటి ఈరోజు చెప్పిస్తే బాగుండేది ఆ క్రెడిట్ బీజేపీ పోయేది కానీ ఈరోజు బీజేపీ సారీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఈరోజు వాళ్ళ మధ్య వార్ నడుస్తూ ఉంది క్రెడిట్ మాదంటే మాదని కొట్టుకుంటా ఉన్నారు ఈరోజు బీజేపీ మాత్రం సైలెంట్ అయిపోయింది వాస్తవం